ఈ 10 కోట్ల ప్రజలకు మీడియా మిత్రులు ప్రతి మీడియా రిపోర్టర్ ఓనర్స్ ఇచ్చిన రికమెండేషన్ మాదున్న సర్వే ప్రకారం ప్రతి మీడియా రిపోర్టర్స్కు 5 ఇయర్స్ ఎవరు సర్వ్ చేశారో క్రెడిబుల్ రిపోర్టర్స్కు ఒక కుటుంబానికి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను ఇచ్చి చూపిస్తా. వీళ్ళందరూ మాసుగాలు. మీడియా ఓనర్స్కి సొంత ఆఫీసులు లేవంటే మేము గవర్నమెంట్ సైట్ ఇచ్చి వాళ్ళ ఆఫీసులకు పెట్టుకోవడానికి ఇస్తాం. బినామీ పేరులో ఉన్న వేల ఎకరాలు తిరిగి తీసేసుకుంటాం, ప్రజలకు పంచుతాం. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ అవినీతి పరులను, ఈ కుటుంబ కుట్ర రాజకీయ వ్యవస్థను మార్చాలి, మార్చి తీరుతాం. 90% ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ ఏకమైపోయారు. అందుకనే చిన్న నా తమ్ముడు లాంటి అయిన పవన్ కళ్యాణ్ కూడా మేము పిలవడం ఎందుకు జరిగింది? ఓట్లు చీర్చుకోకూడదు. మీరు ఒంటరిగా కంటెస్ట్ చేస్తే ఒక్క సీట్ గెలరని మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మనం అందరం కలిసిపోతే పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన తరపున ఉన్న 7 గ్రేడ్ 10 మంది ఏటి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరినీ గెలిపిస్తాం. ఎందుకంటే జగన్ మీద ప్రజలకు నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఢిల్లీలో కేజ్రీవాల్ అయితే నో నేమ్ కేజ్రీవాల్ ఏ విధంగా 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేకి 70 సీట్లలో 67 సీట్లు గెలిపించుకొని 40 సంవత్సరాలు బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు, 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ రాకుండా చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సూపర్ వాక్యూమ్, ప్రజలు మంటతో ఉన్నారు, దేవుడు మంటతో ఉన్నాడు. TV9లో స్టోరీ వచ్చింది, మిర్చి అని పాలు వెనక ఎవరున్నారని. పాలు వెనక దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నీతిపరులు ఉన్నారు. వారు ఖమ్మాస్లో ఉన్నారు, రెడ్డీస్లో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు. మా కమిటీలో అన్ని కులాలు ఉన్నాయి. బడుగు బలహీన ఉద్యో మా కోఆర్డినేటర్ రెడ్డి గారు ఇక్కడే నిలబడి ఉన్నారు, మాస్టర్. ఏ కులానికి నేను వ్యతిరేక కాదు, ఏ మతానికి నేను వ్యతిరేక కాదు. అవినీతికి వ్యతిరేకిని, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకిని, లక్షల కోట్లు దోచుకుంటున్న వారికి వ్యతిరేకిని.